మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ బాబాయ్ బాబాయ్. ప్రెసిడెంట్ గారి తమ్ముడు ఏమన్నాడో తెలుసా? బాబాయ్ బాబాయ్ బాబాయ్. హోటల్లో ఏం జరిగిందో తెలుసా? ఏం బాబాయ్? బాబాయ్ బాబాయ్ బాబాయ్. జీతం ఎప్పుడు పెంచుతావు? బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఫ్రెండ్ చూపులలో వచ్చారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమైంది ఈయనకి? ఇలాంటి విషయాలు ఏమైనా మాట్లాడేవి అనుకో, చంప పగులుతుంది. అంటే నా మాటలు? ఎంతో ఇష్టపడి ఊర్లో వాళ్ళు వింటున్న నా మాటలు నీకు సోదిలా కనిపిస్తున్నాయా? బీహార్ రాష్ట్రం తెలుసా? తెలుసు. బీహార్ వాళ్ళు ఎలా ఫుడ్ తింటారో తెలుసా? తెలుసు. బ్రహ్మాండంగా రుచికరంగా ఉంటుంది వాళ్ళ ఫుడ్. మసాలా గీసాలా దంచి బ్రహ్మాండంగా ఆవను వేసి ఇరగా తీసేస్తారు తెలుసా? నిన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. ఇవాళ నువ్వు గాని నన్ను డిస్టర్బ్ చేసేవా చంపి పడేస్తా. ఓకే. బీహార్ రాష్ట్రంలో చంపారణ్ అనే ఒక జిల్లా ఉంటుంది. అంటే చంపేస్తారా? అంతే, నేను చంపేస్తాను ఇవాళ. చంపారణ్ జిల్లాలో 1914లో మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేశాడు. అప్పటి నుంచి ఆ జిల్లా భారతదేశంలో పాపులర్. చరిత్ర చదువుకున్న వాళ్ళందరికీ బాగా తెలుసు. చంపారణ్ జిల్లాలో ఒక వంటకం బాగా స్పైసీగా ఉండి బాగా ఆ ప్రాంతంలో ఫేమస్. ఇవాళ మనం ఆవ నూనెతో ఆ అద్భుతమైన వంటకం చేసుకోబోతున్నాం. బాబా హోటల్ నేను ఇప్పుడు చేసుకోబోయే వంటకం. ఇంత మాటన్నావు, చెయ్యండి, డిస్టర్బ్ చెయ్యండి. నీగా మాట్లాడు, చెయ్యండి. ఇక బాబాయ్ హోటల్ ఈరోజు మనం చేసుకోబోయ్. నీకు ఏం చెప్పినా రివర్స్ లో అర్థం అవుతుంది ఏంట్రా? డిస్టర్బ్ చేయొద్దు అంటే డిస్టర్బ్ చేస్తావేట్రా? బాబాయ్ హోటల్లో ఈ రోజు మనం చేసుకోబోయే డిస్టర్బ్ చేశారా? ఈరోజు డిస్టర్బ్ చేయరా? నువ్వు కాసు పెడతారు. నువ్వు గాని మళ్ళీ డిస్టర్బ్ చేసావా? నిన్ను ఆ చంపారణ్ వంటకంలో కలపకపోతే నా పేరు బాబాయ్ కాదు. బాబాయ్ హోటల్లో మరి ఈరోజు చేసుకోబోయే వంటకం పేరు చంపారణ్ పనసకాయ కూర. సామాన్లు అమ్ముతాం. కుదురు పెట్టరా? కుదురా? కుదురు లేదు, పాడు లేదు. నువ్వు అక్కడ చంపారణ్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం పదార్థాలన్నీ ఒక దగ్గర పెట్టేసి ఉడికిస్తారు. ఆ పదార్థాల సెలక్షన్, ఆ పదార్థం ఎలా వేయాలి, ఏది కట్ చేయాలి, ఏది కట్ చేయకూడదు అనేది టెక్నిక్. పనసకాయని చక్కగా కట్ చేసి కొంచెం పసుపేసి ఎండలో ఆరబెట్టాను. కారణం ఏంటంటే చిగురిపోతుంది. 1000 ఉల్లిపాయలు, ఉప్పు అందుకో, 2 స్పూన్లు ఉప్పే. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఎండలో ఎండబెట్టిన పనసకాయ మొత్తం ఉప్పేసి బాగా కలుపు. ఇవి వేయాలా? ముందు బిర్యానీ ఆకే, లవంగాలు, జాపత్రి, నల్ల యాలక్కాయ, నల్ల యాలక్కాయ, దాల్చిన చెక్క, ఇలాచి, అనగా యాలకులు, ఒక్కొక్కటి ముందు పచ్చిమిర్చి అట్నించరా. పచ్చిమిర్చి ఏం కట్ చేయలేవు? కట్ చేయకూడదు, అలాగే వేయాలి. అదే టేస్ట్. మరి వేయించిన ఉల్లిపాయలు, కారం పొడి, కారం పొడి, గరం మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ధనియాల పొడి, పసుపు, పసుపు, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవ నూనె, ఆవ నూనె. ఇందులో నీళ్ళు నింపేయి ఒక కప్పు. మొత్తమా? బాగా కలుపు. కిందిది పైకి, పైకి కిందికి ఇసుకేస్తే పనసకాయ ముక్కలన్నీ ఇరిగిపోతాయి. చెయ్యి ఎక్కడ దగ్గరికి రావద్దు, ఇలా కలుపుతూ ఉండడమే అంతే. అది మెల్లగా కుండ తిప్పుతూ ఉండాలి. ఈ వంట ప్రత్యేకత ఏంటంటే మనం దీన్ని సీల్ చేసేస్తాం, గోధుమ పిండితో సీల్ చేసేస్తాం. అంటే ప్రెషర్ కుక్కర్ కనిపెట్టడానికి ముందు బీహారీ వాళ్ళు ప్రెషర్ కుక్కర్ టెక్నిక్ ని అప్లై చేశారు.
అంటే ఎంత గొప్పవాళ్ళు చూడు. ప్రెషర్ కుక్కర్ పద్ధతిని వాళ్ళు మనకన్నా ప్రెషర్ కుక్కర్ కనిపెట్టడానికి ముందే వాడుతున్నారు ఆ పద్ధతి. అంటే ఆవిరి బయటకు పోకుండా సీల్ చేసేసిరా. అంతే. అప్పట్లో ఎంత తెలివి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఈ వంట వండేటప్పుడు సీల్ చేసిన తర్వాత పొయ్యి మీద అలా వదిలేయకూడదు. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. 30-40 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. ఇది గుచ్చే వెల్లుల్లిని గుచ్చేసేయాలి. ఒక వెల్లుల్లి, రెండో వెల్లుల్లి, నీళ్లు కొంచెం వేయాలి. ఎలా చూడా పానీ దాలో శంకరించాలి. మూతకి ఆ గోధుమ పిండి అంటించేసాయి. దీని పైన పెట్టాయి. వాళ్ళు యాక్చువల్లీ బొగ్గుల కుంపటి మీద ఈ వంటకం చేస్తారు. మనకి వాళ్ళ బాబాయ్ హోటల్లో ఈ పొయ్యి మీదే లాగిస్తాం. ఆ టేస్ట్ తీసుకొస్తాం మరి. దాన్ని మించిన టేస్ట్ వస్తుంది. నువ్వు తిన తర్వాత చెప్తాం. బాబాయ్ హోటల్లో ఆ పదార్థాలు కలపడంలోనే టెక్నిక్ ఉంది. ఎంత కలపాలి ఏది అన్నదే టెక్నిక్. అది బాబాయ్కి తెలిసినంతగా చాలా మందికి తెలియదు. నీ కోసమేడ ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఐఐటి నిట్ వాళ్ళు ప్రిపేర్ అయినట్టు ఎంసెట్ వాళ్ళు ప్రిపేర్ అయినట్టు నేను ప్రిపేర్ అయితే డిస్టర్బ్ చేసినా అంటావా? ఇవాళ నుంచి ఏమి మాట్లాడా? ఇటువాడు తెలివి తక్కువని ఏమాత్రం వాసన వచ్చినా ఆడుకుంటారు కదా సమాజంలో. సరిగంటుంచు. ఎప్పుడెప్పుడు బెల్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశగా ఎదురు చూస్తా. అవుతుంది చేస్తున్నా కదా. కొంచెం నీళ్ళంటించు జాగ్రత్తగా. పెట్టాలా? పోయి వెలిగించు. దీన్ని చిన్న మంట మీద 30-40 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు మంట పెద్దగా పెడదాం. ఎందుకు? చిన్నగానో కదా నువ్వే. కాసేపు ఆగిన తర్వాత అంటే కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత మంట తగ్గించేద్దాం. వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తా. మధ్య మధ్యలో మాట్లాడుతున్నా, మనం డిస్టర్బ్ అవుతున్నావా? అయితలేవు కదా. మళ్ళీ ఫీల్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నేను జయ్య బాబాయ్ ఓట్లని మళ్ళీ పిన్నితో గొడవ పెట్టుకొని గల్లీలో పిల్లగాళ్ళతో గొడవ పెట్టుకొని ఒకటి అడుగుతా, డిస్టర్బ్ అవుతావా? నువ్వు చెప్పే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ వంట ఏందో చెప్పు. బాబాయ్ ఓట్లని మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం పేరు సల్గా వడ. ఇవాళ మనం అంతా అసలు తెలుగు రాష్ట్రాలు వదిలేసి పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంతకు ముందు జరిగింది బీహార్ వంటకం, ఇప్పుడు జరగబోయేది ఛత్తీస్గఢ్ వంటకం. ఛత్తీస్గఢ్ దా నీకు ఆ వంటలు ఎట్లా వచ్చు బాబా? ఇవన్నీ అంతే అన్ని వచ్చు. ఇవన్నీ ఎప్పుడు నేర్చిన అక్కడ మా ఒడిశా రాష్ట్రం పక్కనే ఉంటారు అన్ని. అది పొయ్యి మీద ఎక్కించు. రుబ్రోల మీద ఉన్నది ఇదా. వెయ్యి ఒక 6 గంటల నూనె పొయ్యి వెలిగించు. నీకు డిస్టర్బ్ కాకుండా ఒకటేసారి వేస్తాయి. ఏం కాదు, ఈ వంట కూడా సల్లతోనే చేస్తాం. అంటే మజ్జిగరా? ఆహా, అందుకే నా సల్లగా అన్నావు. సల్గా ఆవాలేశాను. నెక్స్ట్ ఏంటి? ఇంట్లో చుట్టుపట్ల ఆడి. సరే, నేనే దుమదమలాడితే ఎట్లా, ఆవాలు కూడా చుట్టుపట్ల ఆడి. జీలకర్ర వేయాలా? పచ్చ ఆవాలు. ఏదో వెరైటీగా ఉంది బాబాయ్. వెరైటీగానే ఉంటుంది. వెయ్యి 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 అక్కడ. ఇప్పటి వరకు ఇట్లాంటి మనం ఎప్పుడు వాడినట్టున్నాం. అంతేగా, కరివేపాకు కూడా వేసేసిన. ఉల్లిపాయలు ఒక 1/2 చెంచా ఉప్పు. పసుపు టమాటాలు
గరం మసాలా గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఏది జీరా పొడి జీలకర్ర పొడి జీలకర్ర పొడి నేను లేకపోతే ఏమైపోతావు అవును ధనియాల పొడి ధనియాల పొడి నా విద్వత్ అంతా నీ వల్ల వచ్చిందే లేదా ఇక నేను కష్టపడి వంట చేస్తే ఊర్లో జనాలందరూ నువ్వే చేసినావు అనుకొని ఫంక్షన్ల కోతే నిన్నే అడుగుతున్నారు సరే పని చేయి ఇట్రా మూత పెట్టు కొంచెం ఉప్పు తే ఓ పావు చెంచా ఉప్పు ఏంటి ఇవన్నీ అయినా చెప్తా పావు చెంచా ఉప్పు నానబెట్టిన మినపప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి చక్కగా ముద్ద చేసుకుంటరా కలపాలా అక్కడ కలుపుతారలే ఏముంది తీసుకెళ్ళు కలుపు ఏం కాదు కాదు ఇప్పుడు నేను నడుస్తున్నా అడుగుల శబ్దం వల్ల నువ్వు ఏమైనా డిస్టర్బ్ అవుతున్నా ఇందుకు పుడతారో తెలియదు సారీ మొత్తి బై మిస్టేక్ లో పాట పాడు పర్లేదులే కొంచెం నీళ్ళు ముందు సగానికన్నా తక్కువ పిండి తీసుకుని ఇందులో వేయి ఇంకొంచెం తీసుకో ఇంకానా చాలు ఇప్పుడు కప్పు పెరుగు వేస్తున్నాం కప్పు నీళ్ళు వేయాలి జగ్గులో నీళ్ళు తీసుకో మొత్తం కలిపేసి అందులో కలిపి మినప్పప్పు మొత్తం కలిసిపోవాలి మినప్పప్పులో పెరుగులో నీళ్ళల్లో అన్నీ ఒకటైపోవాలి సరే వాసన చూడు ఎలా ఉంది దాని కారణం తెలుసా నీకెవరు కారణం తెలుసా ఏదానికి ఈ వాసన ఇంత టేస్ట్ గా ఉండడానికి తెలుసు ఇంత అద్భుతంగా ఉండడానికి తెలుసు చెప్పు నేను చేసిన కాబట్టి కాదు ఆవు నూనె వేయడం వల్ల టేస్ట్ వచ్చింది ఒక పనసకాయకి ఒక ఆవు నూనె తగిలితే చూడు ఒకసారి ఆ టేస్ట్ వేరు వేసాయి వేసాయి మొత్తమా ఆ వేసాయి వెరైటీ వెరైటీ విచిత్రమైనటువంటి వంటలు చెప్పిస్తున్నావు ఇయ్యాల ఇది విచిత్రమైన వంట కాదురా అద్భుతమైన వంట బా కలుపు పునుగుల్లాగా వేసారా ఒకసారి వేస్తే ఒకటే రావాలి అయిపోయి కదా పునుగులు చాలు సరిపోతాయిరా చాలా పక్కన పెట్టే చే కడుకో ఆ పిండి తర్వాత వాడదాం లే కానీ పక్కన పెట్టే పునుగుళ్ళగా వేసే బదులు ఒక మంచి వడల్లో నొక్కేస్తే బాగుంటుంది దీనికి ఇదే కరెక్ట్ షేప్ రా మూత పెట్టు దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా తయారైపోతుంది చంపారన్ పనసకాయ కూర రెడీ అయిపోయిందని నాకు తెలిసిపోయింది మూర్తి చూస్తాను అది ఏంది అయినట్టేనా బ్రహ్మాండంగా ఆ గిన్నెలోకి స్టీల్ గిన్నెలోకి మార్చు ఎంత మంచి సువాసన వస్తుంది ఇది జాగ్రత్త ఆ వడలు విరిగిపోకుండా
ఛత్తీస్గఢీ పెరుగు పచ్చడి కడి అంటారు చూడు, కడిలో పక్కోడి, నూనెలో దేవాల్సిన అవసరం లేదు, అలానే వేసేయడమే ఆ మినపప్పు. కొంచెం కొట్టినట్టు వెళ్తారు. చల్తా చల్తా చూస్తే రసమలైలా ఉంది బాబాయ్. ప్రెషర్ కుక్కర్ ఉప్పది, నాటు ప్రెషర్ కుక్కర్. కుదిరి విడిపెట్టు, జాగ్రత్తగా పిండి తీసే. కొంచెం అల్లం రేకులు వేయి, కొంచెం కొత్తిమీర కూడా వేసేయాలా. ఆ కుదిరి అక్కడ పెట్టు. రెండు వంటలు సిద్ధం. చంపారణ్ పనసకాయ కూర ఎలా తయారు చేసి, చంపారణ్ పనసకాయ కూర ఎలా తయారు చేశానంటే, ముందుగా మట్టి పాత్రలో పసుపు పూసి ఎండబెట్టిన పనసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు, బిర్యానీ ఆకు, లవంగాలు, జాపత్రి, నల్ల యాలకులు, దాల్చిన చెక్క, యాలకులు, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిపాయలు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవ నూనె, నీళ్లు వేసి బాగా కలుపుకొని, వెల్లుల్లి గుచ్చుకొని, కాస్త నీళ్లు చల్లుకొని, మూతకి చుట్టూ గోధుమ పిండి పెట్టుకుని, నీళ్ల తడి చేసి మూత పెట్టి ఒత్తుకొని, స్టవ్ ఆన్ చేసి చిన్న మంటపై 30-40 నిమిషాలు ఉడికించుకొని, పైన అల్లం తురుము, కొత్తిమీర వేసుకుంటే చంపారణ్ పనసకాయ కూర రెడీ. సల్గా వడ ఎలా తయారు చేస్తాం, సల్గా వడ ఎలా తయారు చేశానంటే, ముందుగా కాకలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చ ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మగ్గించుకోవాలి. తర్వాత కాస్త నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత నానబెట్టిన మినపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు సగం పిండిని ఒక బేషన్ లో వేసి, అలాగే పెరుగు, నీళ్లు వేసి బాగా కలుపుకొని, ఉడుకుతున్న టమాటా మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తర్వాత మినపప్పు ముద్దని చిన్న చిన్న పునుగుల్లా వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలోకి తీసి పైన కొత్తిమీర చల్లుకుంటే సల్గా వడ రెడీ. గోధుమ రొట్ల సల్గా వడ, సల్గా వడ చంపారణ్ పనసకాయ కూర. గోధుమ చపాతీతో ఎలా ఉందో ఏం చెప్పవా? ఎందుకులే బాబాయ్, నేను ఏదో మాట్లాడతా, మళ్ళీ నువ్వు డిస్టర్బ్ అవుతావు. అలా కాదురా, నువ్వు మాట మాట్లాడాలి, నేను ఒక మాట మాట్లాడాలి, నువ్వేదో అంటావు, నేనేదో ప్రేమగా అంటాను. అప్పుడు కదా బాబాయ్ ఒకటే స్పెషాలిటీ అది కదా. అంతే అంట కదా, మొత్తానికి అదిరిపోయేది ఫుడ్ అయితే అమ్మాయి సంతోషం. బాబాయ్ నీకు విషయం చెప్తా, చెప్పు. వందిస్తే చెప్తా, వందిస్తే విషయం ఏంటో చెప్పు. నువ్వు వందియు, విషయం వెంటనే చెప్తా. మంచి విషయమే, అందే ఉంది. ఏదో విషయం చెప్తానన్నావు కదా, చెప్పు చావు. అదే, నువ్వు వందిస్తే ఉన్నప్పుడు ఇస్తానన్న విషయం చెప్దాం అనుకున్నా, అదే చెప్పిన. ఉన్నప్పుడు ఇస్తా అన్న మాట చెప్పడానికి వంద. నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది, నోరు విప్పితే చాలు. వంద బిల్డింగ్ కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.